నేను బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన ప్రిన్సిపల్స్ అంటే ఆయన వ్యక్తిత్వం అంటే ఎంతో గొప్పది. దానివల్ల ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, నేను జాయిన్ అయ్యేటప్పుడు రెండు జిల్లాల యొక్క మొత్తం కమిటీస్లను నాయకులను పిలిపించి ఒకటే చెప్పారు, ఇవాడ్ నుంచి మోహన్ లాల్కు ఉద్యోగం లేదు, ఓన్లీ కార్యకర్తలే ఆయన బలం అని చెప్పారు. ఇంకోటి చెప్పారు, మహబూబాబాద్ పార్లమెంట్ అనే మోడల్ పార్లమెంట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన చెప్పారు. జాయిన్ అయిన రోజు నుంచి పల్లె పల్లె తండ తండ ఊరు ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాను. ప్రతి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్లను ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు గారు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ మహబూబాబాద్ పార్లమెంట్ను మోడల్ పార్లమెంట్గా తీర్చిదిద్ది భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించే విధంగా నా యొక్క కృషి శ్రమ శ్రేయశక్తులా కృషి చేస్తారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తున్నాను.